ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో రాణించాలని సిద్దిపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు కాచం నవీన్ కుమార్ అన్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలోని నూతనంగా ఎన్నికైన జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు కాచం నవీన్ కుమార్ ను చేర్యాల మండల పట్టణ ఆర్యవైశ్య సంఘం నాయకులు శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా కాచం నవీన్ మాట్లాడుతూ ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవైశ్యుల ఐక్యతను చాటేందుకు కృషి చేస్తానన్నారు. రాష్ట్రంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు కోసం రాష్ట్ర కమిటీతో కలిసి పోరాడతానని తెలిపారు. కార్యక్రమంలో చేర్యాల మున్సిపల్ కమిషనర్ రాజేందర్, పట్టణ మండల ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈరోజు నేను జిల్లా అధ్యక్షునిగా 2022-2023 సంవత్సరానికి గాను ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు గాను ప్రత్యేకంగా మన చేర్యాల పట్టణ ఆర్యవైశ్య సంఘం వచ్చినందుకు గాను వారు నాకు సన్మానించారు. ఈ విధంగా వారికి ఎల్లవేళలా ఈ సభాముఖంగా తెలియజేసేది ఏంటంటే వారికి అన్ని విధాలుగా తోడ్పాటును అందిస్తానని చెప్పి పేద వైశ్యులకు వారికి కూడా సేవలు అందించి ప్రభుత్వం తరఫున వచ్చే ప్రతి ఒక్క సంక్షేమ ఫలాలు కూడా మా ఆర్యవైశ్యులకు అందేటట్టుగా కృషి చేస్తానని చెప్పి ఇక్కడ ఉన్న పెద్దలందరినీ కలుపుకొని ఆర్యవైశ్య సంఘం అభివృద్ధి కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తుంది. ఆర్యవైశ్య మహాసభకు నూతనంగా మరి కాచం నవీన్ గారు ఎన్నిక కావడం జరిగింది. వారిని ఏకగ్రీవంగా జిల్లాలో ఉన్నటువంటి ఆర్యవైశ్యులు కూడా మరి మద్దతిచ్చి వారిని ఎన్నుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు చేర్యాల పట్టణ మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైనటువంటి కాచం నవీన్ గారికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆర్యవైశ్యులు ఒకనాడు ఆర్థికంగా బలపడి ఉండెను, మరి ఎప్పుడైతే కార్పొరేట్ వ్యవస్థ వచ్చిందో మార్క్స్ వచ్చినాయో మరి ఆర్యవేశ్యులు ఆర్థికంగా ఎంతోమంది దెబ్బతిని నాడు పేదవారుగా కూడా కావడం జరిగింది. ముఖ్యంగా ఆర్యవేశ్యులకు ప్రభుత్వం ద్వారా కూడా సహకారం అందించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. చిన్న చిన్న వ్యాపారాలకు చేసుకున్నటకు వడ్డీ లేని రుణాలు సుమారు 5 నుంచి 10 లక్షల రూపాయలు ఇచ్చినట్టయితే పేద ఆర్యవేశ్యులు కూడా గౌరవంగా బ్రతికేటువంటి అవకాశం సమాజంలో ఉంటుందని.